రాష్ట్రంలో ఆదరణ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాటలు పడుతున్నది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు చేరికలంటూ ఎంత హడావిడి చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు రాష్ట్ర పార్టీలో అద్భుతం జరుగుతుందంటూ ఇక్కడ నేతలు చెప్తున్నవన్నీ గప్పాలేనని ఢిల్లీ పెద్దలు గుర్తించారు సోషల్ మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో పార్టీకి ఏ మాత్రం ఆదరణ పెరగడం లేదని వారు నిర్వహించిన సర్వేలో తేలింది ఇక దీంతో తెలంగాణలో ఎలాగైనా ఆదరణ పెంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నానా పార్టీ పడుతున్నది ఇప్పటికే రాహుల్ గాంధీ రెండు మూడు సార్లు తెలంగాణలో పర్యటించారు అయినా పాలపొంగు మాదిరిగా అప్పటికప్పుడు హడావిడి తప్ప పెద్దగా ప్రయోజనం కలగలేదని తేలింది ఇక సోనియా గాంధీ నేరుగా దృష్టి పెడతారని ప్రియాంక వాద్రా వస్తారని ఇలా రకరకాల లీకులతో ప్రజల నోట్లో నానేందుకు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు కనీసం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి మోటా పార్టీలతో పొత్తు కూడిన ప్రజలు పట్టించుకోవడం లేదు దీంతో ఏకంగా సిడబ్ల్యుసి సమావేశాలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల వంకతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే ఇలా కాంగ్రెస్లో పేరున్న నేతలంతా తెలంగాణపై దండెత్తనున్నారు సాధారణంగా సిడబ్ల్యూసి సమావేశాలు ఢిల్లీలోనే నిర్వహిస్తుంటారు కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ దాటి హైదరాబాద్ను వేదికగా ఎంచుకున్నారు ఇది దింపుడుగల్లం ఆశయనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అసలే ఆదరణ లేని కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం వంటి పరిణామాలను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని చెప్తున్నారు సాధారణంగా రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కొక్కరిని ఒక్కోసారి రాష్ట్రంలో పర్యటించేలా చేస్తూ హడావిడి చేస్తారని కాంగ్రెస్ మాత్రం ముఖ్య నేతలందరినీ ఒకేసారి తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నదని పేర్కొంటున్నారు కాంగ్రెస్ చివరి అస్త్రం ఇదేనని చెప్పారు చెప్తున్నారు అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం కష్టమేనని స్పష్టం చేస్తున్నారు పదిహేడున నిర్వహించే బహిరంగ సభలో ఎలాగూ అలవీ కాని హామీలు ఇస్తారని అంచనా వేస్తున్నారు